అందరికీ నమస్కారం. కామారెడ్డి అన్న తొందరగా అయిపోతే కూర్చో. కామారెడ్డి నియోజకవర్గానికి వచ్చినప్పుడల్లా చాలా సంతోషంగా అనిపిస్తుంది. అందరూ కూడా ఎప్పుడు వచ్చినా బాధ అనిపిస్తుంది. కానీ మీరందరూ నేర్పించినటువంటి గెలుపు చూసిన తర్వాత ఎప్పుడు ఈరోజు మనందరికీ మరి పరిచయం లేడు, పరిచయం లేడు, పేరు విన్నాం కానీ చూడలేదు అని చాలా రోజుల నుంచి అనుకుంటున్నటువంటి అభ్యర్థి ఈరోజు మనందరి ముందుగా అందరిని ఎవరైతే గెలిపించడమో దానికంటే ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క కామారెడ్డి పట్టణంలో, కామారెడ్డి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు ఈసారి కాషాయం మేము గెలిపించాలి అని పట్టం కట్టి ఆ రోజు రమణాన్ని గెలిపించినట్టు ఈరోజు మన జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా మన బీబి పటేల్ గారిని వారి మెజార్టీతో ప్రతి ఒక్కరూ కూడా కష్టపడి గెలిపించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు ఏమిటి అనేది మీ అందరికీ తెలుసు, మనకు మనం ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. భారతదేశంలో మోదీ గారు ఉండడం ఎంత అవసరమో మన జైరాబాద్ పార్లమెంట్ గెలిపించుకోవడం కూడా అంతే అవసరం. మొత్తం దేశమంతటా కూడా కామారెడ్డి వైపు చూసినట్టు రేపు జైరాబాద్ వైపు కూడా ఎంత గెలిపించుకున్నారు, ఎంత మెజార్టీ వచ్చిందని మరి చూసే విధంగా మనందరం కూడా కష్టపడి గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి తమ్ములందరికీ, అన్నలందరికీ, అక్కడ ఉన్నటువంటి మా అక్కలకందరికీ ఇంటింటికి మరి ఓటు వాడి మెజారిటీ ఓట్లతో గెలిపించుకోవాలని మీ అందరికీ కూడా సావినయంగా మనవి చేస్తూ ఉంటాం. ఇంకొక మాట మరొకసారి మీ అందరికీ గుర్తు చేస్తూ ఉంటాం, ఏ సమావేశానికి వచ్చినా రమణన్న ఒకటే మాట్లాడతాడు, నేను గెలవడం నా గొప్పతనం కాదు, ఇది కార్యకర్తలందరూ పెట్టినటువంటి భిక్ష. చెప్పినట్టు కార్యకర్తలు ప్రతి ఒక్కరు కష్టపడే ఈ విధంగా వచ్చినాం. అందులో మీరు కూడా మమ్మల్ని ఆశీర్వదించి ఇంత ముందు తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు. అలాగే ఇప్పుడు ఎప్పుడెప్పుడు మాట్లాడతాడా, ఏమిందామా అన్న మసోదరికి ఆ తర్వాత మనతో కలిసి మాట్లాడతాడనే విధానంలో ఉన్నారు. ఇప్పుడు కామారెడ్డి శాసనసభ్యుడు జైరాబాద్ పార్లమెంట్ ఇచ్చారు మీరు వేసిన భిక్షతోనే ఇవాళ ఎమ్మెల్యేగా గెలిచింది నిజం అది.
అందరూ వెంకటరమణారెడ్డి అంటే రాష్ట్రమంతటా దేశమంతటా గుర్తుపట్టే పరిస్థితికి తెచ్చింది నీరు. మీరు పిలిపించిన వ్యక్తికి ఎంత ప్రేరొచ్చింది అంటే ఇద్దరు ముఖ్యమంత్రులను నోడగొట్టిండని అనేది ముఖ్యం కాకుండా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మద్యం లేకుండా పెట్రోల్ కనీసం రూపాయి లేకుండా కార్యకర్తలు ఓటే పిచ్చిలు ప్రజలతో వారు కూడా స్వచ్ఛందంగా పనిచేసిండ్రు అనేది ఇంకా అన్ని కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి లీడర్లు అందరికీ తెలుసు. నిజంగా మీ గురించి నేను ఎక్కడ మాట్లాడినా అసలు ఆ ఇద్దరి మీద గెలవడానికి కారణం ఏంటనేది వాళ్ళు ఆలోచించే కన్నా కార్యకర్తలు ఖర్చు లేకుండా పనిచేయడం ఏంటి, ప్రజలు మద్యం లేకుండా ఓటు కొనకుండా ఓటేయడం ఏంటి అనేది పెద్ద పేరు వచ్చింది. అదే పేరు మీకు వచ్చిన పేరు అన్న. మీరు ఏ కాన్స్టిట్యూన్సీ పోయినా ఇలాంటి ఈలలతోనే స్వాగతం చెప్తారు, అలాగే అందరూ ఫోటోలు దిగాలని తాతపడుతుంటారు, అందరూ నా కోసం ఎదురు చూసే ఈ బతికిచ్చింది మీరనేది ప్రతి కాన్స్టిట్యూన్సీ ప్రతి ఒక్క నాయకుడికి తెలుసు. అలా మీ వల్ల ఈ ఈ పరిస్థితికి నేను రావడం నిజంగా జన్మ అదృష్టం. ఎన్నోసార్లు మీకు కూడా చెప్పిన మీలాంటి కార్యకర్తలు దొరకడం అనేది నా అదృష్టం అని చెప్పి నేను ఎన్నోసార్లు చెప్పిన. అలా నిజంగా కూడా ప్రతి కాన్స్టిట్యూన్సీలో అలా నిజంగా అసలు అట్లా కూడా పనిచేస్తారన్నా, నిజంగా మేము కూడా పనిచేస్తాం. ఈసారి మా కాన్స్టిట్యూన్సీలో కూడా మేము గెలిపించుకుంటాం. లీడర్ ఎవరున్నా సరే క్యాడర్ తోని ఓట్లు వస్తాయి, క్యాడర్ అనుకుంటే గెలవచ్చని నిరూపించారు కాబట్టి లీడర్ ముఖ్యం కాదు క్యాడరే ముఖ్యమని మీరు అంటున్నారు కదా, ఖచ్చితంగా ఈసారి మా నియోజకవర్గంలో కూడా గెలిపించుకుంటామని కనీసం 40-45 నియోజకవర్గాల్లో కార్యకర్తలు చెప్పిన సందర్భం ఉంది. మొట్టమొదట రాజకీయం అంటే అందరు కూడా ఖర్చుల కిచ్చుడే రాజకీయం అనుకున్నారు, కానీ అది కాదు. ప్రజల అభిమానం ప్రజల మధ్యనే ఉండి రోజు పనిచేస్తే ప్రజల మధ్యనే ఉండి పొత్తులు లేచి సాయంత్రం వరకు పనిచేసిన మా కార్యకర్తలు ఆ కార్యకర్త ముఖాన్ని చూసి ఓటేసిండ్రు నన్ను కాదని నేను ప్రతి కాన్స్టిట్యూన్సీ లో చెప్పడం జరిగింది. ఇది మీకున్న గౌరవం, ఇంతకన్నా పెద్ద గౌరవం ఎవరికి రాదన్నా. ఒకవేళ ఆ భగవంతుడు అనుగ్రహంతో నేను ఇంకా పై స్థాయికి పోయినా నాకు ఇక్కడ గెలిచిన తృప్తి ఇంకెక్కడ దొరకదు, ఇంతకన్నా పెద్ద ఆనందం ఏమీ లేదనేది మనస్ఫూర్తిగా చెప్తాను. అలాగే మీకు ముఖస్థుతి చేయాల్సిన అవసరం లేదు, అక్క చెప్పినట్టు ప్రతి నియోజకవర్గంలో ఇదే చెప్తూ వచ్చాను అన్న కార్యకర్త. నేను మీకు ఎప్పుడైతే 4 ఏళ్ళ కిందనే చెప్పినో, ఎప్పుడైతే 100-200 మంది కార్యకర్తలు ఉన్నప్పుడు ఏ మాట అయితే చెప్పినో అదే మాట ఇవాళ 10,000 మంది కార్యకర్తలు ఉన్నా అదే మాట చెప్తా మీకు. ఇవాళ కూడా అదే మాట చెప్పిన, ప్రతి నియోజకవర్గంలో అదే మాట చెప్పినాం. ఏంటంటే అన్నా నువ్వు ఒక వ్యక్తి కోసం పనిచేస్తున్నానని అనుకోకు, నీ కొరకు నువ్వు రాజకీయం చేయి, నీ ఊర్లో నువ్వు సర్పంచ్ కావడానికి ప్రయత్నం చేయి, వార్డు మెంబర్ గా ప్రయత్నం చేయి, ఎంపీడీసీగా ప్రయత్నం చేయి, జడ్పీడీసీగా ప్రయత్నం చేయి. నీవు నీ ఊర్లో గెలిచిన రోజు నీలాంటి ఊర్లలో అందరూ గెలిస్తే ఎమ్మెల్యే ఎంపీ వంటిగానే గెలుస్తారు, ప్రభుత్వం వంటిగానే వస్తుంది అని చెప్పినాం. ఆ గొప్పతనం కార్యకర్తది అని చెప్పినాం. కాబట్టి రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్ లో కామారెడ్డిలో మన పార్టీ కార్యకర్తలు అందరూ కూడా సర్పంచులుగా వార్డు మెంబర్లుగా ఎంపీడీసీలుగా జడ్పీడీసీలుగా సొసైటీ డైరెక్టర్లుగా సొసైటీ ప్రెసిడెంట్లుగా ఉంటారు. మీరు చూడండి అన్న, వచ్చి మీకు లోకల్ బాడీ నవంబర్ డిసెంబర్ దసరా వరకు అవుతుంది కాబట్టి మీరు చూడండి అని చెప్పి ప్రతి నియోజకవర్గంలో చెప్పినాం. అలాగే ఇప్పటికి కూడా ఎక్కడ చూసినా కామారెడ్డి అనగానే గుర్తుపట్టే పరిస్థితి వచ్చింది. అది మీ పుణ్యమే, కామారెడ్డికి ఆ పేరు తెచ్చింది మీరే. రాష్ట్రంలో కామారెడ్డి శాసనసభకు ఒక ప్రత్యేక స్థానం ఉంది, అది కామారెడ్డి గ్రామం నుంచి మొదలు పెట్టుకుంటే రాష్ట్ర అసెంబ్లీ వరకు కూడా అందరూ కూడా కామారెడ్డిని మీరు ఒక్కసారి మరి చూస్తారు. ఇవాళ ఇక్కడ ఉన్న అధికారులు అందరూ కూడా ఎక్కడ చేస్తున్నావు సార్ అని అడిగితే నేను కామారెడ్డి ఆ కామారెడ్డి అని అడుగుతున్నారని చెప్పి సాక్షాత్తు ఐఏఎస్ ఐపీఎస్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ చెప్పినటువంటి సందర్భం. కాబట్టి అంత పెద్ద పేరు తెచ్చిన మీ అందరికి కూడా మరొకసారి పాదాభివందనం తెలియజేస్తున్నాం. అలాగే మనకు 70,000 మంది ఆశీర్వదించింది, ఇవాళ 70,000 మంది మనల్ని గెలిపించింది. కానీ మనం బీబీ పాటిల్ అనే ఒక మాట ఇద్దాం, అది 120,000 ఓటుకు ఒక్క ఓటు కూడా తక్కువ రావద్దు. 120,000 ఓట్లతోనే
అన్నకు నిజంగానే మాట మాట ఇస్తున్నా, అది మిమ్మల్ని చూసి దయచేసి ఎలా అయితే మన కోసం మనం కష్టపడ్డామో మన మీకోసం మీరు నా కోసం మీరు ఇప్పుడు మనందరం కలిసి బీబీ పాటిల్ అన్న గారికి గెలిపించడానికి అంతే కష్టపడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా, ఈ గౌరవం ఇచ్చిన మీ అందరికి కూడా, రాష్ట్రంలో ఒక గుర్తింపు తెచ్చి ఈ జన్మకు సార్థకం చేసినటువంటి మీకు నిజంగా మనస్ఫూర్తిగా సాక్ష్యంగా పాదాభివందనం చేస్తున్నాను. కాబట్టి అందరూ కూడా కష్టపడి బీబీ పాటిల్ అన్న గారిని మన మాటగా 120,000 పైబడే చూపించాలా, ఇక్కడ ఉన్నటువంటి మిగతా పార్టీలకు ఇక్కడ డిపాజిట్ కన్నత్తు కావాలన్నది నేను మిమ్మల్ని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై జై భారత్, జై మోడీ. థ్యాంక్ యూ అన్న. మీరు 120,000 పైసలకు ఓట్లు కంపల్సరీ కలిగి చూస్తే మీరు ఆశీర్వదించినట్టు కంపల్సరీ జరుగుతుందని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జైరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పెద్దలు గౌరవనీయులు బి పటేల గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే పెద్దలు వెంకటరమణ రెడ్డి గారు, ఎక్స్ ఎమ్మెల్యే అరుణ్ మేడం గారు, ఓబీసీ మోర్చా బాలరాజు గారు, నీలం శ్రీరాజ్ గారు, మాదాల లక్ష్మీరెడ్డి గారు, పేదా పెద్దారెడ్డి గారు, మున్సిపల్ ఫ్రంట్ శ్రీకాంత్ గారు, భరత్ గారు, సంజయ్ మేడం గారు, అజిత్ గారు, సూర్యవాస గారు, నరేందర్ గారు, అన్ని మోర్చా ప్రెసిడెంట్లు, ఆల్ మండల్ ప్రెసిడెంట్లు, సీనియర్ లీడర్లు, ప్రెస్ మీడియా ప్రతి ఒక్కరికి పేరు మీద నమస్కారాలు, ధన్యవాదాలు. ఇంతకుముందు ఎమ్మెల్యే గారు అరుణ్ తరంగ గారు అందరూ సందర్భం చేసేది ఒక నినాదాలు ఉన్నాయి. ఫస్ట్ నినాదం అంటే మేరాపు సబ్సే మజబూత్ అని, మేరాపు సబ్సే మజబూత్ అంటే ఆ భద్రతగా బూత్ కమిటీగా చూడలేదు. బూత్ కమిటీ స్ట్రాంగ్ ఉంటేనే, బూత్ కమిటీ మజబూత్ ఉంటేనే పైన ఎలక్షన్ అసెంబ్లీ ఎలక్షన్ కానీ పార్లమెంట్ ఎలక్షన్ కానీ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. 50% ఓడుతాయి బూత్ మీద మాకు వస్తే తప్పకుండా మా గెలుపు ఖాయమైపోతుంది. అట్లానే దాని తర్వాత శక్తి కేంద్రాలు ఉన్నాయి, మండల కేంద్రాలు ఉన్నాయి. శక్తి కేంద్ర సభ్యులకు, మండల కేంద్ర సభ్యులకు, బూత్ కమిటీ సభ్యులకు, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, నమస్కారాలు. ఇప్పుడు చెప్పినట్టుగా ఎలక్షన్ గెలవాలంటే ఫస్ట్ బూత్ కమిటీగా ఒక మంచి పని జరగాలి. అక్కడ తప్పకుండా బూత్ కమిటీగా ప్రతి ఒక్కరికి ఓటు వేయాలా, ఓటు వేయాలా, ఇది మా బూత్ కమిటీ సభ్యుల బాధ్యత ఉంటుంది. అట్లానే అందరికీ గుర్తుంది గత 10 సంవత్సరాల జైరాబాద్ పార్లమెంట్ మెంబర్ అని ఇక్కడ ఎన్నో డెవలప్మెంట్ చేసుకోవడం జరిగింది. ఇండస్ట్రీస్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్స్ కానీ, రైల్వే ఓవర్బ్రిడ్జ్ కానీ, రైల్వే అండర్ పాసెస్ కానీ, రైల్వే స్టేషన్ మోడర్నైజేషన్ కానీ, రైల్వే లైన్స్ కానీ, రూరల్ బస్ కానీ, అట్లానే పాస్పోర్ట్ ఆఫీస్ కానీ, ఇంకా వేరే వేరే పనులు చేస్తున్నాం. ప్రతి పనిలా సెంట్రల్ గవర్నమెంట్ మాట ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ సమర్థనంతో సపోర్ట్తో అన్ని పని చేసుకోవడం జరిగింది. డెఫినెట్లీ చైరాబాద్ పార్టీ
రేపటికి అంతా లాస్ట్ బ్యాక్వర్డ్ సిటీ ఉంటుంది, బ్యాక్వర్డ్ మాస్టర్స్ ఉంటుంది. అందుకోసమే ఇంకా ఎన్నో పని చేసుకునే అవసరం ఉంది. తప్పకుండా ఈ అన్ని పనులు కూడా రావాలని ఒకటి చేసుకుంటాం. కానీ ఇంకా ఒక వేరే నినాదం ఉంది, అప్ కీ బార్ చార్ సో పార్. అప్ కీ బార్ చార్ సో పార్ అంటే తప్పకుండా అప్ కీ బార్ చార్ సో పార్ల మా భాగస్వామ్యం అవసరం ఉంది. మా భాగస్వామ్యం ఉండాలంటే ప్రతి ఒక్కరూ 13 మే రోజు ఓటు తీసుకున్నారా ఓటు వేయాలి. ఇప్పుడు చెప్పినట్ట 50% ఓటుకొని ఎవరో పార్లమెంట్ గెలిస్తే రాబోయే ఎలక్షన్లో ZBDC కానీ MPDC కానీ సర్పంచెస్ కానీ లోకం పార్టీలా తప్పకుండా గెలుపు ఖాయమైపోతుంది. డెఫినెట్లీ ఢిల్లీ రాష్ట్ర గవర్నమెంట్ అంటే బీజేపీ గవర్నమెంటే ఉంది, అదైతే 100% కరెక్ట్. మరి రావో రోజుల్లో మా తెలంగాణ స్టేట్లో కూడా మన గవర్నమెంట్ వచ్చే ఛాన్సెస్ ఒక్క పక్క సక్క ఉంటాయి. అందుకోసమే ఇది పార్లమెంట్ ఎలక్షన్ అంటే అది 10 టర్నింగ్ పాయింట్ అనుకున్నాను. ఇంకా అనుకోవాలి, డెఫినెట్లీ మా కార్యకర్తలు చాలా మంచి కార్యకర్తలు, డెడికేటెడ్ కార్యకర్తలు. ప్రత్యేక నేను చూస్తున్నా ఒక నెల నుంచి అందరితో మాట్లాడేటప్పుడు అందరూ పనిచేయడం రెడీ ఉన్నాను. ప్రజలు కూడా బీజేపీకి ఓట్ వేయాలి, ఇంకొక పని గవర్నమెంట్ రావాలి, మోదీ గారు ప్రైమ్ మినిస్టర్ కావాలి, ఇంకా డెవలప్మెంట్ కావాలి అని అనుకుంటున్నాను. అట్లానే సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ సబ్కా విశ్వాస్ ఒక నినాదంతో ప్రధానమంత్రి గారు వేరే వేరే ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ చేసుకున్నారు. పిఎం జన్ధన్ యోజన ఉంది, ఉజ్వల యోజన, స్వచ్ఛ భారత్ యోజన, హర్ ఘర్ నల్ యోజన, ఆయుష్మాన్ భారత్ యోజన, ఇటువంటి వేరే వేరే ఫ్లాగ్షిప్ స్కీమ్ చూసుకొని ప్రతి కమ్యూనిటీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఓబీసీ కానీ మైనారిటీ కానీ మహిళా కానీ లేకుంటే బిలో పావర్టీ లైన్ ప్రతి ఒక్కరికి లాభం ఇచ్చిన ప్రయత్నం చేసిండ్రు. అట్లానే ఒక మంచి బిల్స్ కూడా తీసుకొని రామ్ మందిర్ కానీ 370 కానీ 3 తలాగులు కానీ ఇటు వేరే పని చేసుకున్నాం. తప్పకుండా రావాల్సిందిగా ఇంకా మంచి పని కావాలంటే బీజేపీ గవర్నమెంట్ దగ్గరలో రావాలి, ఇంకా బీజేపీ అభ్యర్థి గెలవాలి. ఇలా కావాలంటే ప్రతి ఒక్కరు ఇంకా ప్రతి ఒక్కరికి చెప్పి 23 రోజు ప్రతి ఒక్క ఓటు వేసి నాకు గెలిచారని చెప్తున్నాను. ఇక కృష్ణారెడ్డి